ఒకప్పుడు కుప్పలు తెప్పలుగా ఉన్న క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఒక్కసారిగా ఎందుకు తగ్గాయి? కొత్త కోర్సులు నేర్చుకోకపోవటం వల్లే ఫ్రెషర్స్కి ఉద్యోగాలు రావటం లేదా? అసలు ఫ్రెషర్స్ని ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకోకపోవటానికి కారణమేంటి? కరోనా తర్వాత ఐటీ రంగానికి ఏమైంది? కొత్తగా ఐటీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగాల అంశం కలవరపెడుతోంది. క్యాంపస్ నియామకాల్లో ఎంపికై ఆఫర్ లెటర్లు వచ్చినా ఉద్యోగాల్లో చేరడానికి ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న సంస్థల నుంచి ఐటీ దిగ్గజాల దాకా ఇలాగే వ్యవహరిస్తూ ఉండటం, ఆఫర్ లెటర్లు ఇచ్చి ఏడాది దాటిపోతున్నా ఉద్యోగాల్లో చేర్చుకోకపోవడం తీవ్ర ఆందోళన రేపుతోంది. పారిశ్రామిక వర్గాల లెక్కల ప్రకారం గతేడాది ఆగస్టులో తెలంగాణలో బహుళజాతి సంస్థలు, అంకుర సంస్థలు, చిన్న ఐటీ కంపెనీలు కలిపి 24,500 మందిని క్యాంపస్ నియామకాల ద్వారా ఎంపిక చేసుకున్నాయి. కానీ ఇందులో ఇప్పటి వరకు 2,300 మందికి మాత్రమే నియామక ఉత్తర్వులు వచ్చినట్టు అంచనా. రాష్ట్రంలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగిన నియామకాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉద్యోగం వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులు క్రమంగా ధైర్యం కోల్పోతున్నారు. గత ఏడాది ఆగస్టులో సాఫ్ట్వేర్ కంపెనీలు దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టాయని, పలు రకాల పరీక్షల తర్వాత ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయని, ఆ తర్వాత మరే స్పందన లేదని ఎంపికైన విద్యార్థులు వాపోతున్నారు. ఐటీ కంపెనీల్లో కరోనా తర్వాత బెంచ్ మీదుండే ఉద్యోగాల సంఖ్య పెరగటమే కారణమంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఆ టైంలో కంపెనీస్ ఎక్కువ డిమాండ్ని ఎదుర్కొన్నాయి. సో ఆ ఎక్కువ డిమాండ్కి తగ్గట్టుగా కూడా హైరింగ్స్ జరిపారు. ఇప్పుడు డిమాండ్ కొంత తగ్గడంతో బెంచ్ రిసోర్సుల కింద ఆ రిసోర్సులు అంతా మారారు. అంటే ఇప్పటికీ బెంచ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, ప్రాజెక్టు లేకుండా బెంచ్ మీద కూర్చున్న వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఆ ఉన్నటువంటి వాళ్ళని తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది. గత కొద్ది కాలంగా మనం చూస్తే ఐటీ కంపెనీస్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని భారీగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని ఎప్పుడైతే తీసేస్తున్నారో వాళ్ళకి 3 నెలల శాలరీలు, 6 నెలల శాలరీల కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కాంపెన్సేషన్ బర్డనే కంపెనీల మీద ఎక్కువగా ఉన్నాయి. దాంతోనే వాళ్ళు రానున్నటువంటి కొద్ది రోజుల్లో వాళ్ళ ప్రాఫిట్ ప్రొజెక్షన్స్ కూడా, రానున్న క్వార్టర్స్లో ప్రాఫిట్స్ తగ్గుతాయి అనేటువంటి ఇండికేషన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు, ప్రొజెక్షన్స్ కూడా తగ్గించారు. సో ఈ సమయంలో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అనేది కంపెనీస్కి బర్డన్గా మారింది. స్టార్టప్ సంస్థలు, చిన్న కంపెనీలు మాత్రం క్యాంపస్ నియామకాల్లో ఎంపిక చేసుకున్న వారిని ఉద్యోగాల్లోకి ఆహ్వానిస్తున్నాయి. కానీ అవసరమైన మేర తక్కువ సంఖ్యలోనే సిబ్బందిని తీసుకుంటున్నాయి. కోవిడ్ తర్వాత ఆశించిన మేర ప్రాజెక్టులు రావడం లేదని, అందుకే ఆఫర్ లెటర్ ఇచ్చినా ఉద్యోగాల్లోకి పిలవలేకపోతున్నామని కొన్ని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. గత ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 570 కంపెనీలు 1.7 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్స్ FYI సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. కొత్త కోర్సుల అప్డేషన్ లేకనే ఇదంతా జరుగుతుందని మరికొంతమంది ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. స్మాల్ మీడియం బిజినెసెస్ స్పెండ్ చేయలేకపోతున్నాయి టెక్నాలజీస్ పైన, అండ్ అవి ఎప్పుడైతే టెక్నాలజీ పైన స్పెండింగ్ తగ్గుతున్నాయి, కొత్త ప్రాజెక్ట్స్ రావడం తగ్గుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే తగ్గుతున్నాయి, మనకి ఇండియాలో ఆఫ్షోర్ డెవలప్మెంట్కి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. దాని మూలంగా ఒక క్లయింట్స్ కూడా, అంటే కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ని నాన్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే సీనియర్ మిడ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు అప్స్కిల్ చేసుకోకుండా వాళ్ళు అలానే ఉండిపోయి మేము కూడా ఉన్నామనే పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా, అంటే లేఆఫ్స్ రూపంలో పంపించేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. చిన్న ప్రాజెక్టు, చిన్న టాస్క్, చిన్న యాక్టివిటీ కనుక మీరు చేస్తున్నట్లయితే మీ ఎంప్లాయ్మెంట్కి ఎటువంటి ఢోకా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. దీనితో ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో వెనకాడుతున్నాయి. అమెరికాలో అత్యధిక ద్రవ్యోల్బణం, స్థిరాస్తి, బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి కనీసం 2 ఏళ్లు పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూరప్ దేశాలు, జపాన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల ఉద్యోగులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, కొత్త నియామకాలు వాయిదా వేస్తున్నాయి. ఇంకో ఏడాది పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ నియామకాలపై ఆశలు పెట్టుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికే నియామకాలు జరగడం లేదు. కానీ AI, ఎంబెడెడ్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్న వారికి మాత్రం మార్కెట్లో బాగానే ఉంటుందని అనలిస్టులు చెబుతున్నారు.